ఇదేదో జమీందార్ గారి ఇల్లు ఉందిరు. ఇంట్లో ఉండే అమ్మాయి ఇంకెంత అందంగా ఉండి నీకేం తెలుసురా అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావురా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది రో ఈ సేపు తీసుకొని నెత్తిని కొట్టుకోవడానికి రా. నాతో కనుమారు నాకు అనుమానం నాకు కనుమారురా. ఈ చెప్పు గల అమ్మాయి నిన్న పార్కు వచ్చి సరసాలు ఆడి ఆ ప్రణయంలో వేసావు. ఆ అమ్మాయి మన కోసం వచ్చి మన కోసం వచ్చి మనం కనిపించబోయేటప్పటికి ఈ చెప్పులు పడేసెళ్ళిందిరా. అంతేనట అంతేరా? మన దగ్గర ఓ పని చేద్దాం రా. చెప్పు చెప్పు చెప్పురా. మన రాయిజ్ కొద్దామంటా అంతేనంటావా? అంతే. అరే ఆ చెప్పేలా ఎవరా? అరే ఇప్పుడు చెప్పరా. రెండు చెప్పులు ఎవరి దగ్గర ఉన్నాయి? దగ్గరే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పిల్ల నన్నే ప్రేమించాలి. నాకు ఒక చెప్పు దొరికింది రు, నన్ను సగం ప్రేమించాల్సిందే. అదేం కుదరదు, ముందుగా చెప్పులు చెందాను కాబట్టి నన్ను ప్రేమించాలి. ఆ పప్పులు ఇవ్వడదు, నన్ను ప్రేమించాలి. నాగరాజు మనమే రాజీ కొద్దాం. నీకు ఎలాగా రాజుకి వచ్చేది? అరే ముందుగా చెప్పులు నేను కాబట్టి ఆ పిల్లని నేను ముందు నేను ప్రేమిస్తా వెనక. ముందు నువ్వు
కనుక. ఎవరు మీరు? అసలు ఈ చెప్పులు కావాలేంటి? ఎవరు ఎవరా అంటే ఏ ఏంటి అంటావేంటి? చిలక గిలక అంటున్నావేంటి? మరి ఏ మరి పిలవమంటావే మరి? ఏంటది మెలకలు తిరిగిపోతున్నావు? అసలు ఏమైంది నీకు? చెప్పులు ఎత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావు. నాకు నిన్ను చూస్తే ఏంది తిరగకుండా చస్తున్నావు అంటున్నారు? అసలు ఏంటి మీ గోళ? అడగకుండానే ఇంట్లోకి వచ్చి ఇలా రెచ్చిపోయి నీవేనా జయ? నా చెప్పులు నా దగ్గర ఉన్నాయి, దయచేసి మీరు వెళ్ళండి. మొదటికే మాసం వచ్చింది రోజు మేమంతేళ్ళకెళ్ళం. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు ఎవరితో ఉన్నావు కూడా మొగ చెప్పి తీరాలి. అడగకుండానే ఇంటికి వచ్చి ఇలా అతుకు ప్రసంగం చేస్తున్నారు. అసలు ఎవరు మీరు? అసలు పేర్లేంటి? మేము డిటెక్టివ్లు. ఏంటి డిటెక్టివ్లా? అదే పేరు డిటెక్టివ్లు. అన్న విండ బంగ బ్రహ్మాండ కేసులు పట్టుకుపోతున్నాం. ప్రముఖ డిటెక్టివ్లు మేము. ఆపండి ఆపండి. అంటే మీరు దొంగలు జంతువుల కాదు డిటెక్టివ్లునా? అవును అవును. సర్లే ఎందుకు వచ్చారో చెప్పండి. ఈ చెప్పులు రాత్రి మాకు పాకపోదరిక ఈ నీవేనా చూడమ్మా? మర్యాదగా వెళ్ళకపోతే ఈ చెప్పులతోనే మీకు పూజ చేయాల్సి వస్తుంది. ఇంట్లో పూలు లేవా? మా ఇంట్లో దొరికే పువ్వులు ఇవే. సర్లే అయితే మీతో ఆడాలి పాడాలి అంతేగా? అంతే. సర్లే మీరు ఎంత ఆడగాలో చూస్తాను, వేయండి. ముత్యాలు వస్తావా? ముత్యాలు వస్తావా? అడిగింది ఇస్తావా? ముత్యాలు వస్తావా? అడిగింది ఇస్తావా? ఊర్వశిలా ఇటు రావే మయారి. ఊరిస్తుంది నీ కొంటె చూపు, కొరికేస్తుంది నీ దారు పైట. ఊరిస్తుంది అబ్బా నీ కొంటె చూపు, కొరికేస్తుంది కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏందయ్య గోలా? ముత్యాలు వస్త
చేస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రాదే వయ్యారే అందమైన దానా చందమామలాంటి దానా నీ ఎర్రని బొగ్గలు చూసి మురిసిపోయినా తిరగమని ఏ పూజారి చెప్పారు మీకు? మాకు జ్యోతిష్కుడు చెప్పాడు ఈ డబ్బు గల అమ్మాయి అందమైన అమ్మాయి మమ్మల్ని పెరుగుతుందని చెప్తే మేము ఈ పాడు చెప్పులు మెళ్ళ వేసుకొని తిరుగుతున్నాం. అందమైన అమ్మాయి కనిపించలేదు కానీ 16 సార్లు చెప్పు చెప్పులు తిన్నాం, ఒకసారి కొన్నా చెప్పు తిన్నాం. బాగుంది బాగుంది. సరే అయితే మీకు ఇలా తల మీద చెప్పులు వేసుకుని తిరగమని చెప్పాడా ఆ జ్యోతిష్కుడు? అమ్మాయి దొరుకుతుందని. సరే ఇక వెళ్ళండి. అమ్మాయి దొరకలా. సరే ఇంకా వెళ్ళిపోయండి. రాజా